అడుక్కునేవాడు ఇంటి వాకిలి ముందు అడుక్కుంటే అన్నం పెడతారు కానీ నేరుగా ఇంట్లోకి వచ్చి లాక్కుంటే ఎలా ఉంటుందని వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ను ఉద్దేశించి టీడీపీ కౌన్సిల్ భవన సీఎల్ఆర్ఓ వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ రేపల రామాదేవి ఖండించారు. పిడుగురాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. మా ఇష్టం వచ్చినట్లుగానే పనులను ఆమోదిస్తాం, అంతా మా ఇష్టమంటూ ఎప్పుడో ఓసారి వైఎస్ఆర్ సిపి వారికి ఆఖరి కోరిక ఇస్తామంటూ టీడీపీ కౌన్సిల్ భవన సీఎల్ఆర్ఓ సమావేశంలో వ్యంగ్యంగా మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలను ప్రశ్నిస్తుండగా అంశాలని అంచనాలకు ఎక్కువ శాతంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆమోదించుకున్నారు. అయితే పట్టణంలోని 9వ వార్డులో కోలిశెట్టి కోదండరామయ్య ఇంటి వద్ద వేసిన బోరును తొలగించి మున్సిపల్ కార్యాలయ అధికారులకు తీసుకువచ్చిన దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రేపల రామాదేవి ప్రశ్నించారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ వారు కేబుల్ కోసం మున్సిపాలిటీ పరిధిలోని పలు సీసీ రోడ్లను ధ్వంసం చేశారు. దానికి గాను రిలయన్స్ సంస్థ వారు మున్సిపల్ కార్యాలయానికి ఎంత నిధులు మంజూరు చేశారని ప్రశ్నించారు. దీంతో అధికారులు 84 లక్షలు వచ్చాయని, అవి సాధారణ ఫండ్ కింద మార్చి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఫ్లోర్ లీడర్ స్పందిస్తూ విధుల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లాలనుకున్నా గుంతుల్లో పడి ప్రమాదాలు జరుగుతుంటే ఆ రోడ్ల సంగతి పట్టించుకోకుండా వేరే పనులు చేయటం సరైంది కాదని, వెంటనే రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఆమోదించారు. నెల రోజుల్లోగా రోడ్లన్నీ బాగు చేస్తామని కమిషనర్ రఘుకుమార్ తెలిపారు. అధికార పార్టీకి చెందిన టీడీపీ కౌన్సిలర్లు మైకులు తీసుకుని మాట్లాడుతుండగా వైఎస్ఆర్ సిపికి చెందిన కౌన్సిలర్లు మంద డానియేలు, కొక్కెర కొండలు, జైలాదుదీన్లు ఫ్లోర్ లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారని చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. దీంతో కౌన్సిల్ హాల్ వాగ్వాదంతో దద్దరిల్లింది.